చిట్ అధికారులు దర్యాప్తు పేరుతో వేధిస్తున్నారని న్యాయవాది శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణకు ఎప్పుడు పిలిచినా రావాలని సిట్ అధికారులు చెప్పారని, దాంతో ఇతర పనులేమి చేసుకోలేకపోతున్నట్లు శ్రీనివాస్ తరపు న్యాయవాది పొన్నం అశోక్ గౌడ్ కోర్టుకు తెలిపారు. దర్యాప్తుతో సంబంధం లేని విషయాలు అడుగుతున్నారని, ఆదాయ పన్ను చెల్లింపునకు సంబంధించిన వివరాలు కూడా తీసుకురావాలని అడుగుతున్నట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రశ్నిస్తుండడం వల్ల శ్రీనివాస్ ఒత్తిడికి గురవుతున్నాడని ధర్మాసనికి తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే 2 రోజుల పాటు సిట్ అధికారులు శ్రీనివాస్ ను ప్రశ్నించారని, మరోసారి ప్రశ్నించాల్సి ఉన్నందున పిలిచినప్పుడు రావాలని సిట్ అధికారులు శ్రీనివాస్ కు చెప్పినట్లు అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. శ్రీనివాస్ తరపు న్యాయవాది వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఈ నెల 25వ తేదీన సిట్ ఎదుట హాజరై అధికారులు ఇదివరకే అడిగిన సమాచారాన్ని రాతపూర్వకంగా ఇవ్వాలని ఆదేశించింది.